అవును, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకు తప్పదా అన్న ప్రశ్నకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమంటూ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు? ఓసారి అసలు విషయానికి అక్కడికి వెళ్దాం. క్రిమినల్, సివిల్ అవినీతికి పాల్పడిన వారిపై పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేయడం, ఆపై ఆ కేసులు కోర్టులో విచారణ తమకు శిక్ష పడుతుందేమోనని భయంతో కొందరు రాజకీయ నాయకులతో పాటు పలువురు కేసుకు సంబంధించిన విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకునేందుకు విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై స్టేలు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి విచారించి స్టే ఇవ్వడానికి కారణాలతో పాటు ప్రజలకు జవాబు చెప్పగలని కారణాలు ఉన్నప్పుడే స్టేలు ఇవ్వాలని క్రింది స్థాయి కోర్టులు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పలు సూచనలు కూడా చేసింది. ఇప్పటి వరకు స్టేలు తీసుకున్న వారి కేసులు విచారణ వేగవంతంగా చేయాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అలా తీర్పునిచ్చిందేమో లేదో టీడీపీలో అలజడి జరిగింది. అయితే దేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా లేనన్ని కేసులు, అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకోనన్ని కేసులు చంద్రబాబు నాయుడుపై స్టేలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు కేసులో కలిసి చంద్రబాబు ఇప్పటి వరకు తెచ్చుకున్న స్టేల సంఖ్య 18 అన్నది జగమెరిగిన సత్యం. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబుపై ఉన్న స్టేలన్నీ తొలగి కేసులు విచారణకు వచ్చే అవకాశం ఉందని, చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్లడం తప్పదని రాజకీయ విశ్లేషకుల భావన. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.